హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆండ్రూ లైఫ్ అండ్ ఎక్స్క్లూజివ్ మేల్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్. ఈరోజు మనం వీర్యం శాంపుల్ని ఎలా పరీక్షిస్తాము, అంటే సీమన్ అనాలిసిస్ ఎలా చేస్తాము, ల్యాబ్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాము, ఏ ఏ స్టెప్స్ ఇక్కడ ఇన్వాల్వ్ అవుతాయి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, దాని గురించి మనం తెలుసుకుందాం. మనం ఇంతకుముందు ఒక వీడియోలో ఆ సీమన్ కలెక్షన్ రూమ్ ఎలాగుండాలి, దాని స్పెసిఫికేషన్స్ ఏంటి, అవన్నీ కొద్దిగా మనం బ్రీఫ్గా మాట్లాడుకున్నాము. యూ కెన్ రెఫర్ టు అవర్ ప్రీవియస్ వీడియోస్ ఫ్రమ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ అండ్ ఆండ్రూ లైఫ్ అండి. ఈరోజుటి ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్గా ల్యాబ్లో మనం ఈ వీర్యాన్ని ఎలా పరీక్షిస్తామో దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనం చూస్తే ఇక్కడ ఒక శాంపుల్ ఆల్రెడీ కలెక్ట్ చేసి తీసుకొని రావడం జరిగిందండి. సో శాంపుల్ని ఎలా లేబుల్ చేస్తాము అనేది చాలా ఇంపార్టెంట్. సో పేషెంట్ డీటెయిల్స్, కేస్ ఐడీస్ అవన్నీ కూడా డీటెయిల్డ్గా రాసి ఉంటుందండి, బోత్ ఆన్ ద బాడీ ఆఫ్ ద కంటైనర్ అండ్ ద లిడ్. ఇది ఎందుకు ఈ జాగ్రత్త తీసుకుంటాం అంటే మిక్సప్ ఏది అవ్వకూడదు అనేసి. సో లేబులింగ్ ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి, దీన్ని టూ పీపుల్ విట్నెస్ చేయాలి, బికాజ్ మిస్హాప్స్ మిస్టేక్స్ అవ్వనేకూడదు. ఐవీఎఫ్ ఇండస్ట్రీ జీరో టాలరెన్స్ ఫర్ ఎర్రర్ అని చెప్తాము. మనం ఎటువంటి ఆర్ వాట్ ఎవర్ ఇట్ టేక్స్, వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్ టు ఎన్ష్యూర్ ద శాంపుల్స్ ఆర్ నాట్ మిక్స్. సో ఇలాంటి ఒక నాన్ టాక్సిక్ సీమన్ కలెక్షన్ కంటైనర్స్ ఫార్మసీలోనూ అండ్ కంపెనీస్ ద్వారా అవైలబుల్ ఉంటాయండి. ఏ కంటైనర్ అంటే ఆ కంటైనర్లో చేయకూడదు కలెక్షన్. ఇవి స్టెరైల్ అండ్ దే టెస్టెడ్ ఫర్ సీమన్ కలెక్షన్. ఈ కంటైనర్లో వాడిన ప్లాస్టిక్ మెటీరియల్ లోపల ఉన్న వీర్యానికి కానీ వీర్య కణాలకు కానీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కానీ దుష్ప్రభావాన్ని కలగ చేయకూడదు. సో సీమన్ కలెక్షన్ అయిపోయిందండి, ఈ కంటైనర్ ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు ల్యాబ్లో ఏం చేస్తారో నేను మీకు బ్రీఫ్గా చూపిస్తాను. ఫస్ట్ ఫిజికల్ అసెస్మెంట్ అంటారండి, కలర్ ఆఫ్ ది సీమన్ అండి. అండ్ ఆఫ్టర్ వీ లుక్ యాట్ ది కలర్, ఈ శాంపుల్ లిక్విఫై అయిందా లేదా. లిక్విఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక ట్రాన్స్ఫర్ పైపెట్ అంటారండి, ఇది 3 ml ఇది. సో ఒకటి వాల్యూమ్ ఎంత ఉంది, సెకండ్ అది లిక్విఫై అయిందా లేదా అని చూసుకుంటాము. దిస్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద ఫిజికల్ అసెస్మెంట్. సో ఫిజికల్ అసెస్మెంట్ ఒకటి, మైక్రోస్కోప్ కింద చేసే అసెస్మెంట్ ఒకటి. సో నేను శాంపుల్ని పైపెట్లో తీసుకుంటున్నానండి. సో దిస్ ఈజ్ క్లోజ్ టు 1.8 ml ఆఫ్ సీమన్ దాట్స్ కలెక్టెడ్ అండి. నా ఇది లిక్విఫై అయిందా లేదా అని చూసినప్పుడు ఇది ఇంకా కాలేదండి, ఇలా తారలుగా రాకూడదు, అది డ్రాప్స్గా పడాలి. డిస్క్రీట్ డ్రాప్స్ అంట, అంటే ఇండివిజువల్గా ఒక్కొక్క డ్రాప్ లాగా పడాలి, అప్పుడే అది లిక్విఫై అయినట్టు లెక్క అండి. సో ఈ డ్రాప్ని మీరు కనుక చూస్తే ఒక ఇండివిజువల్ డ్రాప్గా అది పడడం జరుగుతూ ఉందండి. దట్ ఈజ్ అ లిక్విఫైడ్ శాంపుల్ అండ్ శాంపుల్ లిక్విఫై అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో శాంపుల్ని లిక్విఫై చేసుకుని, సో ఈ అసెస్మెంట్ చేసుకున్న తర్వాత స్పర్మ్ కౌంటింగ్ చేంబర్ అని ఉంటుందండి, దీన్నే మ్యాక్లర్ చేంబర్ అని చెప్తారు. సో ఈ ఇది ఒక కౌంటింగ్ చేంబర్ అండి. సో దీంట్ లోపల లిడ్ ఉంటుంది, ఈ లిడ్ మీద కొన్ని బాక్స్ మార్క్ చేసి ఉంటుందండి. సో మనం శాంపుల్ని దీని మీద ఇక్కడ లోడ్ చేసుకుని ఈ లిడ్ని అలా పెట్టేసి దీన్ని మనం మైక్రోస్కోప్ కింద తీసుకెళ్ళి అడ్జస్ట్ చేసుకుంటామండి. సో మనం చేసేదంతా కూడా ఇక్కడ వీడియో కెమెరా కనెక్టెడ్ ఉంది, మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుందండి మనం ఏం చేస్తున్నాం అనేసి. సో ఫస్ట్ శాంపుల్ని అడ్జస్ట్ చేసుకోవాలండి, మనం ఫోకస్ అంటారు. సో మైక్రోస్కోప్ని మనం ఫోకస్ చేసుకోవాలి. సో ఫోకస్ చేసుకున్న తర్వాత అక్కడ ఏం కనిపిస్తుంది అనేది మనం ఇక్కడ స్క్రీన్ మీద చూద్దామండి. నేను ఇంతకుముందు మీకు ఈ కౌంటింగ్ చేంబర్ అని చెప్పానండి, దీన్ని మ్యాక్లర్ చేంబర్ అంటారు. దీన్ని మనం మైక్రోస్కోప్ కింద పెట్టి మైక్రోస్కోప్లో ఇలా స్క్వేర్స్ కనపడతాయండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇలా హారిజాంటల్గా 10 boxes, వర్టికల్గా 10 boxes, మొత్తం దీంట్లో 100 boxes ఉంటాయండి. సో దీంట్లో మనం స్పర్మ్ శాంపుల్ లోడ్ చేసిన తర్వాత ఒక్క స్క్వేర్ లోపల ఎన్ని స్పర్మ్ సెల్స్ ఉన్నాయో మనం కౌంట్ చేసుకోవాలి. అలాగా ఒక 3 readings తీసుకుంటాం, 10 squares ఎన్ని సెల్స్ ఉన్నాయో ఒక రీడింగ్. అలాగా అట్లీస్ట్ 3 replicates అంటే 30 boxల్లో ఎన్ని సెల్స్ కనపడుతున్నాయో మనం లెక్కెట్టుకుంటే అది స్పర్మ్ కౌంట్. సో ఈ మొత్తం 10 boxల్లో 10 sperms కనుక మనకు కనపడితే ఆ శాంపుల్ యొక్క స్పర్మ్ కౌంట్ ఆర్ కాన్సన్ట్రేషన్ అంటాం, అది
10 మిలియన్స్ ఉంటుంది అని అర్థం. సో ఫస్ట్ స్టెప్ ఫిజికల్ అసెస్మెంట్, మనం కలరు, లిక్విఫాక్షన్, వాల్యూము, పిహెచ్ చూసుకున్నాం. దాని తర్వాత మనం ఈ మ్యాక్లర్ చేంబర్ మైక్రోస్కోప్లో పెట్టుకుని కౌంటు, మోటిలిటీ చూసుకుంటాము. తర్వాత స్పర్మ్ మార్ఫాలజీ చూసుకునేది ఉంటుంది, అది కూడా మనం సబ్సిక్వెంట్ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం శాంపుల్ని లోడ్ చేసుకుని ఈ శాంపుల్ యొక్క కౌంట్ ఎంత ఉందో అసెస్ చేద్దామండి. సో శాంపుల్ లిక్విఫై అయిపోయింది, దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి, హోమోజీనియస్ మిక్స్చర్ అంటారండి. సో ఇది చేసుకున్న తర్వాత ఒక 10 మైక్రోలీటర్ డ్రాప్ని మనం తీసుకుని ఈ యొక్క చేంబర్ మీద మనం పెట్టేసుకుని దాన్ని ఈ లిడ్ని క్లోజ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మైక్రోస్కోప్ కింద మళ్ళీ పెట్టి అసెస్మెంట్ చేసుకోవాలండి. సో నేను ఫోకస్ చేస్తున్నానండి శాంపుల్ని. సో మీరు కనుక చూస్తే ఇక్కడ బోల్డ్ కణాలు, చిన్న చిన్నగా కణాలు కనపడతా ఉన్నాయి. ఈ చిన్నగా కదులుతున్న సెల్స్ అన్నీ కూడా కణాలండి. సో మీరు ఈ స్క్వేర్స్లో చూడొచ్చు. సో నేను మ్యాగ్నిఫై చేస్తాను దీన్ని. ఇప్పుడు రైట్ నౌ మనం 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో ఉన్నాం, మనం 20 టైమ్స్ కూడా వెళ్ళొచ్చండి. సో ఇక్కడ చిన్న చిన్న కదులుతా ఉన్న సూక్ష్మ కణాలని శుక్ర కణాలు ఆర్ వీర్య కణాలు అంటారండి. సో ఒక పురుషుడిలో సంతానలేమికి సమస్యలు వచ్చినప్పుడు ఫస్ట్ టెస్ట్ చేసే, పరీక్ష చేసే అంశం వీర్యం. ఈ కణాల సంఖ్య ఎంత ఉందో చూసుకుంటాం, అది కనీసం 15 మిలియన్స్ అన్న ఉండాలి. సో మనం ఈచ్ బాక్స్లో గనక చూసుకుంటే, ఈ బాక్స్ చూద్దామండి, 1, 2, 3, 4, 5 అరౌండ్ 5 సెల్స్ ఉన్నాయి ఈ బాక్స్లో. దీంట్లో 1, 2, 3, 4, 5 అగైన్ అనదర్ 5, 1, 2, 3, 4, 5, 6 ఉన్నాయి. సో అలా చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ద బాక్సెస్లో ఒక 5 to 6 సెల్స్ ఉన్నాయి. ఒక అప్రాక్సిమేట్గా 10 బాక్సెస్ కనుక నేను కౌంట్ చేసుకుంటే ఒక 60 సెల్స్ వస్తున్నాయి. అంటే అప్రాక్సిమేట్గా ఈ శాంపుల్ యొక్క కౌంట్ అరౌండ్ 60 మిలియన్స్ ఉండొచ్చండి. అందుకే ఈ వీర్యం పరీక్ష అనేది ఒక అప్రాక్సిమేషన్, ఇట్ ఈస్ నాట్ అన్ ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్ అని చెప్తాం మనం. ఎందుకంటే మనం ఇలాగ ఎస్టిమేట్ చేసుకుంటున్నాం, దిస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాక్ట్ పిక్చర్. సో ఈ కౌంటింగ్ చేంబర్ ద్వారా మనం స్పర్మ్ కౌంట్, ఈ సంఖ్య అనేది ఎంత ఉందో మనం తెలుసుకోగలమండి. మ్యాగ్నిఫై చేస్తే ఈ స్పర్మ్ సెల్ ఎలా కనబడుతుందో ఒకసారి మనం చూసుకుందామండి. సో ఇప్పుడు నేను 20 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్కి వెళ్ళానండి. ఇంతకుముందు మనం 10 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో ఉన్నాము. మీకు ఇంకా క్లియర్గా ఈ సెల్స్ కనబడుతూ ఉన్నాయి చూడండి. ఒక్కొక్క స్పర్మ్ని మనం ఇప్పుడు చాలా క్లియర్గా కౌంట్ చేసుకోగలము. సో ఇక్కడ చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 అరౌండ్ 8 సెల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6 సెల్స్ ఉన్నాయి. 1, 2, 3, 4, 5, 6, 7 సో అరౌండ్ 6 to 7 సెల్స్ ఇస్ వాట్ వీ గెటింగ్. బట్ మ్యాక్లర్ చేంబర్ కింద 20 టైమ్స్ మ్యాగ్నిఫికేషన్లో ఇవి వీర్య కణాలండి. దీని కౌంట్ని మనం అసెస్ చేసుకున్నాము. దీని తర్వాత దీని మోటిలిటీ కూడా అసెస్ చేసుకోవాలి. సో మనం ఇంతకుముందు వీడియోలో మాట్లాడుకున్నాం, 3 రకాల మోటిలిటీ ఉంటాయి, ప్రోగ్రెసివ్, నాన్ ప్రోగ్రెసివ్, ఇమ్మోటైల్. ప్రోగ్రెసివ్ మోటిలిటీ అంటే ఈ సెల్ని మీరు చూస్తూ ఉంటే అది ప్రోగ్రెస్ అయిపోతుంది, బాగా ఫాస్ట్గా ఒక డైరెక్షన్లో ఎటు తిరగకుండా ప్రోగ్రెసివ్గా వెళ్ళిపోతుంది. ఈ సెల్ కూడా ప్రోగ్రెసివ్గా ముందుకెళ్ళిపోతుంది. సో ఇవన్నీ కూడా ప్రోగ్రెసివ్ మోటిలిటీ అండి. ఇవి కనీసం 30% ఉన్న యాక్టివ్ మోటిలిటీ ఓ ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉండాలి శాంపుల్లో. తర్వాత నాన్ ప్రోగ్రెషన్ అంటారు, అంటే కొన్ని సెల్స్ అలా ఇది చూస్తే కొద్దిగా స్లోగా వెళ్తుంది చూడండి మీరు. ఈ సెల్ ఇది చాలా స్లోగా వెళ్ళి కొంచెం ఆగి మంది ముళ్ళ, అలాగే ఈ స్పర్మ్ సెల్ కూడా ఇట్స్ నాట్ గోయింగ్ యాజ్ ఫాస్ట్ యాజ్ ప్రోగ్రెసివ్ యాజ్ ది అదర్ సెల్స్. సో ఇలా కొద్దిగా కదలిక ఉంది, బట్ అవి సరైన దిశలో ఒక ప్రోగ్రెషన్గా లీనియర్ ఫ్యాషన్లో ముందుకెళ్ళట్లేదు. వాటిని నాన్ ప్రోగ్రెసివ్ సెల్స్ అంటారు. సో ఇలా ఫాస్ట్గా వెళ్ళిపోయేవి ప్రోగ్రెసివ్ సెల్స్, కొద్దిగా ఫాస్ట్గా వెళ్తున్నాయి చూడండి. ఇది 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 ఇవన్నీ కూడా ప్రోగ్రెషన్, బాగా ఫాస్ట్గా వెళ్తూ ఉన్నాయి. అదే నాన్ ప్రోగ్రెషన్ అనుకోండి, స్లోగా డైరెక్షన్స్ని మార్చుకుంటూ కొద్దిగా ఆగడము, అక్కడే షేక్ అవ్వడం, ఇవన్నీ కూడా నాన్ ప్రోగ్రెసివ్. ఫైనల్గా ఇమ్మోటైల్ సెల్స్ అంటాం. సో ఇవి అస్సలు కదలటమే లేదు. నంబర్ 1 సెల్, ఇక్కడ ఇంకో సెల్ ఉంది, ఇక్కడో సెల్ ఉంది, ఇక్కడో సెల్ ఉంది,
సో మోర్టలిటీ ఈ 3 గ్రేడ్స్లో చూసుకోవాలి. మనం అదే డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా చూసుకుంటే, మోర్టలిటీ ప్రకారంగా మనం మాట్లాడుకుంటే అట్లీస్ట్ ఒక 30% ప్రోగ్రెసివ్ ఆర్ యాక్టివ్ మోర్టలిటీ ఉండాలి, మిగతా అంతా నాన్ ప్రోగ్రెసివ్ ఇమ్మోటైల్ ఉండొచ్చు అండి. సో కౌంట్ కనీసం 16 మిలియన్స్ పర్ ml అండ్ మోర్టలిటీ 30% ప్రోగ్రెషన్ ఉంటే ఆ శాంపుల్ నార్మల్ శాంపుల్ అండ్ ద ఛాన్సెస్ ఆఫ్ ఎ న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఈజ్ బెటర్ అని మనం చెప్పడం జరుగుతుంది. అలాగే స్పర్మ్ కౌంట్ తగ్గితే, అంటే 16 కన్నా తక్కువ వస్తే దాన్ని ఒలిగోజూస్పర్మియా అంటాము. కదలిక 30% కన్నా తక్కువ, ప్రోగ్రెసివ్ మోర్టలిటీ ఆర్ యాక్టివ్ మోర్టలిటీ 30% కన్నా తక్కువ ఉంటే అలాంటి శాంపుల్ని యాస్థినోజూస్పర్మియా అంటారు. అలాగే మార్ఫాలజీ కూడా చూసుకోవాలండి, అది సబ్సిక్వెంట్ వీడియోలో చూస్తాను, ఎందుకంటే చూపిస్తాను ఎందుకంటే దానికి ఒక స్లైడ్ మీద స్మియర్ చేయడం చేసి స్టెయిన్ వేసి మనం ఈ మైక్రోస్కోప్లో 100 times మ్యాగ్నిఫికేషన్లో చూడాలి. దాన్ని ఒక సెపరేట్ వీడియోలో మనం డీల్ చేద్దాము. మార్ఫాలజీ 100 స్పర్మ్స్ కనుక మనం కౌంట్ చేస్తే అట్లీస్ట్ 4 నార్మల్గా ఉండాలి. అలా లేని పక్షాన, అంటే 4% కన్నా తక్కువ ఉంటే అప్పుడు దాన్ని టెరాటోజూస్పర్మి అని అంటారండి. సో హోప్ యు హావ్ లైక్ టుడేస్ వీడియో అండి. ఒక వీరియన్ శాంపుల్ ల్యాబ్లో వస్తే బేసిక్ సీమెన్ అనాలిసిస్ డబ్ల్యూహెచ్ఓ ప్రకారంగా మనం ఎలా చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఫిజికల్ అసెస్మెంట్ అంటే ఏంటి, మైక్రోస్కోప్ కింద చేసే అసెస్మెంట్ ఏంటి, అండ్ కొద్దిగా రిపోర్ట్ ఎలా వస్తుంది, దాన్ని ఎలా ఇంటర్ప్రిట్ చేయాలో మనం ఈరోజు వివరంగా ఈ వీడియోలో చూసామండి. హోప్ యు ఆల్ హావ్ లైక్డ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దీస్ అప్డేట్స్ ఫ్రమ్ ఆండ్రూ లైఫ్, ఎక్స్క్లూజివ్ మేల్ ఇన్ఫర్టిలిటీ క్లినిక్స్ అండ్ ఓఎస్ఎస్ ఫర్టిలిటీ. థ్యాంక్ యూ.